విధంగా ఇంగ్లీష్ లో మాట్లాడలేను ఆ అమ్మ ఎక్కడ ఉందో నాకు తెలియదు 2012 సంవత్సరం సో అలాంటి పేద బిడ్డల్లో కూడా ఎంతో గొప్ప ప్రతిభా పాటవాలున్న పిల్లలు ఉంటారు వాళ్ళందరికీ ప్రతి క్షణం అనునిత్యం ఒక వేదిక కల్పిస్తూనే ఉండాలి అన్న భావనతోని మేము ఈ రోజు అంటే నేనంటే నేను కాదు స్వేరో మిత్రులందరూ ఇంకా పెద్దలందరూ కూడా పెద్దలు ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గౌరవ పెద్దలు డాక్టర్ బి ప్రసాదరావు గారు డాక్టర్ పరంజ్యోతి గారు మరెందరో మంది ఆరకంటి మల్లయ్య గారు వీళ్ళందరూ కలిసి విజ్డమ్ లీగ్ ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ఫౌండేషన్ పెట్టి ఏ విధంగా అయితే మీకు ప్రో కబడ్డీ అంటే ఎంతమందికి తెలుసు చేతులెత్తండి గుడ్ 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 వెరీ గుడ్ ఐపీఎల్ అంటే ఎంతమందికి తెలుసు చేతులెత్తండి వెరీ గుడ్ వెరీ గుడ్ సో గుడ్ వెరీ గుడ్ సో ఏ విధంగా అయితే ఐపీఎల్ రాకముందు క్రికెట్ ఒకలాగా ఉండేది ఐపీఎల్ వచ్చిన తర్వాత క్రికెట్ రూపమే మారిపోయింది ఐపీఎల్ రాకముందు కేవలం క్రికెట్ అంటే ఒకటి రెండు మూడు కుటుంబాలకు సునీల్ గవాస్కర్ వెంగ్ సర్కార్ చేతన్ శర్మ రోహిత్ శర్మ లేకపోతే ఇర్ఫాన్ పఠాన్ ఎక్సెట్రా ఎక్సెట్రా విరాట్ కోహ్లీ ఎక్సెట్రా ఎక్సెట్రా కానీ ఐపీఎల్ 2008 సంవత్సరంలో ఎప్పుడైతే వచ్చిందో గల్లీ గల్లీ కూడా ఐపీఎల్ పోయింది లేకపోతే సంజు శాంసన్ తర్వాత శ్రీకాంత్ వీళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు కాదు సో అలాంటి ఒక ఐపీఎల్ హైదరాబాద్లో ఒక ఆటో డ్రైవర్ కొడుకు కూడా దక్కన్ ఏ పేరు అనే పేరు సిరాజ్ కరెక్ట్ స్పిన్నరా బ్యాట్స్మెన్ అయినా బౌలర్ ఓకే సో సిరాజ్ అనే ఒక స్పిన్నర్ కూడా ఆటో డ్రైవర్ కొడుకు ఒకప్పుడు ఆగర్భ శ్రీమంతులు మన్సూర్ అలీఖాన్ పటోడి అంటే ఇప్పుడు మన క్రికెట్ సినిమా యాక్టర్ సైఫ్ అలీఖాన్ తెలుసు కదా మీకు సో ఆ సైఫ్ అలీఖాన్ వాళ్ళ ఫాదర్ మన్సూర్ అలీఖాన్ పటోడి అంటే పటోడీస్ అంటే వాళ్ళు ఇక పెద్ద పెద్ద ఆగర్భ శ్రీమంతులు రాజులు లాంటోళ్ళు ఉత్తర మధ్యప్రదేశ్లో సో నవాబులు ఆ నవాబుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే క్రికెట్ ఆడేవాళ్ళు సో మీరు లగాన్ సినిమా చూసిండ ఎవరన్నా లగాన్ చూడలేదు చూడండి ఎప్పుడన్నా ఛాన్స్ దొరికితే దొరుకుతుంది చాలా మంచి సినిమా సో ఈ మన్సూర్ అలీఖాన్ పటోడీ లాంటి నవాబుల పిల్లలు మాత్రమే నవాబుల పిల్లలు మాత్రమే క్రికెట్ ఆడేవాళ్ళు అక్కడి నుండి 2008 లలిత్ మోడీ ఇండియన్ ప్రొఫెషనల్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని ఎప్పుడైతే క్రికెట్ పెట్టిండో అప్పటి నుంచి గల్లీ గల్లీ కూడా క్రికెట్ విస్తరించబడ్డది ఆయన కూడా క్రికెట్ ఇంకా విస్తరించబడ్డది కానీ ప్రజాస్వామీకరించబడలేదు అంటే అన్ని వర్గాలకు రాలేదు క్రికెట్ ఇప్పటికి కూడా అనాదిగా కొన్ని వర్గాల చేతిలో ఉంది అవునా కదా సో అయితే నేను ఇంతకుముందు సో ఇప్పుడు ఇదంతా నేను ఒక క్షణం పక్కకు పెట్టి నేను ఇప్పుడు పొద్దున హైదరాబాద్ నుంచి 7 గంటలకు బయలుదేరి నాకు తెలిసిన ఒక మిత్రుడు ఆయన విద్యార్థి నాయకుడు వాళ్ళ భార్య సర్పంచ్ వాళ్ళ ఊరికి నేను పోయినా ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలో పోయి అక్కడనే సార్ మా ఇంట్లో నేను నాస్తా చేసి ఎట్లాగో మీరు ఎక్కడో వేరే హోటల్లో ఎక్కడో చేస్తారు దాని బదులు మా ఇంటికి వచ్చి చేయండి సార్ మా ఊరు పక్కనే ఉందంటే పోయినా నేను పోయిన తర్వాత అక్కడ నేను పోగానే ఒక 70 మంది నా దగ్గర గురికొచ్చిండ్రు ఎవరు వాళ్ళు వెరీ గుడ్ సేర్ వాళ్ళు వచ్చింది ఒకప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చిందంటే పారిపోయేటోళ్ళు మొత్తం గుట్టలు చెట్లు బుట్టలు పట్టుకొని పారిపోయేటోళ్ళు పేద వర్గాలందరూ కూడా ఇప్పుడు ఒక అడిషనల్ డీజీపీ స్థాయి AK-47 రైఫిల్ పట్టుకొని వచ్చినట్టు ఊరికొచ్చి అనుకుంటున్నారు ఎక్కడొచ్చింది మార్పు చదువు సో అక్కడ నేను పారిశుద్ధ కార్మికులు తర్వాత నిజంగా వాళ్ళని చూస్తేనే పాపం పేదవాళ్ళు అని అనిపిస్తుంది చీరలు లేకపోతే బట్టలు సరిగా లేవు ఇళ్ళు సరిగా లేవు తర్వాత ఇంటికి తలుపులు సరిగా లేవు అన్నీ గూన పెంకుటిళ్ళు సరిగ్గా కూలిపోయి ఉన్నాయి సున్న వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు నేను వాళ్ళందరినీ ఇంటర్లోకి పోయి మాటల పాదయాత్రలాగా చేస్తుంటే అక్కడ వాళ్ళ పిల్లలందరూ కూడా తల్లులేమో తెలుగులో మాట్లాడుతున్నారు పిల్లలందరేమో ఏ భాషలో మాట్లాడుతున్నారు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు ఇక ఆమెను అడిగిన అమ్మ మీ కొడుకు ఏం చేస్తారంటే అదేందో సారు అంటే పక్కన అమ్మ చెప్తుంది సార్ వీళ్ళ అమ్మాయి వీళ్ళ అబ్బాయి ఎన్ఐటి రూర్కేళ చదువుతున్నాడు అని అంటుంది ఒక ఎన్ఐటి రూర్కేళ చదివి ఐఏఎస్ అయినా ఇద్దరు మిత్రులు నా బ్యాచ్మేట్స్ అంటే ఒకప్పుడు శ్రీమంతులకు బాగా చదువున్న కుటుంబాలకు ఉన్నత మధ్యతరగతి కుటుంబాలకు మాత్రమే
యాక్సెస్ ఉన్న ఎన్ఐటీలు ఐఐటీలు ఈరోజు పారిశుద్ధ కార్మికులు ఉండడానికి ఇల్లు లేని గుణపెంకుటిల్ లాంటి చీరల గుణపెంకుటిల్లో లేకపోతే చీరలనే గోడలుగా మార్చుకొని బొంతలనే బెడ్లుగా మార్చుకొని బతుకుతున్న కుటుంబాల నుండి కూడా ఎన్ఐటీలకు ఐఐటీలకు పోయే రోజులు వచ్చినాయి. దీని అర్థం ఏంటి? బిడ్డ, నానం నీ ఒక్కనసత్తు కాదు, నానం తీసుకునే దమ్ము మాకు కూడా ఉన్నది అని మన బిడ్డలు నిరూపిస్తున్నారు. ఇంకొక అమ్మాయి వచ్చింది, సార్ ఆమ్ సిఓఈ కరీంనగర్, వాట్ ఆర్ యూ డూయింగ్ అని అన్నాడు. సార్ ఐమ్ రన్నింగ్ ఏ విఎల్సి, ఇఫ్ యూ వాంట్ టు విజిట్ మై విఎల్సి ప్లీజ్ విజిట్ మై విఎల్సి అని ఆ అమ్మాయి అంటుంది. విలేజ్ విఎల్సి అంటే విలేజ్ లెర్నింగ్ సర్కిల్, నేనే చదువు చెప్తున్నా అంటుంది. ఇంకొక ఆయన ఎంఎస్సి ఫిజిక్స్, ఇంకొక ఆయన ఎంఎస్సి కెమిస్ట్రీ, ఇంకా ముగ్గురు పిల్లలు రాజపేట నుంచి హుస్నాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. వాట్ యూ వాంట్ బికమ్ అంటే, సార్ ఐ వాంట్ బికమ్ ఎంటర్ప్రెన్యూర్ అని చెప్తున్నాడు. ఆ కింద నాకు పక్కన కూర్చున్నందరికి చదువు రాదు. ఎంటర్ప్రెన్యూర్ అంటే ఏంటంటే వాళ్ళు బీర్పోయి చూస్తున్నారు నా వైపు. సో ఈ పిల్లగాడేమో ఐ వాంట్ బికమ్ ఎంటర్ప్రెన్యూర్ బికాస్ హుస్నాబాద్ దర్ ఇస్ ఎంటర్ప్రెన్యూర్ ప్రోగ్రామ్ అని ఆయన అంటాడు. సో నేను వాళ్ళందరికీ వివరించి చెప్పడం జరిగింది. ఆయన రాబోయే రోజుల్లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాడు, జూపాలి రామేశ్వరరావు గారు లాగానో మెగా కృష్ణారెడ్డి లాగానో ఈయన కూడా ఒక బిజినెస్ మ్యాన్ అవుతాడండి అని చెప్పడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, జ్ఞానం అనేది ఒకటి సొత్తు కాదు, జ్ఞానం అనేది వరద లాంటిది. ఒక ప్రవాహం వచ్చిందంటే అంతే, దాన్ని ఎవడు కూడా అడ్డుకోలేడు. ఈరోజు మీరందరు కూడా ఆ ప్రవాహంలో భాగస్వాములు, మమేకమై ఇక్కడికి వచ్చింది. సో ఇవి మరి ఇవన్నీ ఉన్నాయి. గురుకుల పాఠశాలలు ఉన్నాయి, తర్వాత ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్న తర్వాత మళ్ళీ ఈ విజిటం లీగ్ ఎందుకు? వాళ్ళకి ఆల్రెడీ ఇగ్నైట్ ఆటల పోటీలు ఉంటాయి, ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్లు ఉంటాయి. నో, విజ్డమ్ లీగ్ ఈజ్ డిఫరెంట్. దయచేసి ఆ తారతమ్యాన్ని దయచేసి గుర్తించండి. విజ్డమ్ లీగ్ అనేది మీరు ప్రతి శుక్రవారమో ప్రతి మంగళవారమో పూజ చేసినట్టుగా, ప్రతిరోజు ఆదివారం చర్చలలో ప్రార్థన చేసినట్టుగానో, ప్రతి శుక్రవారం మన ముస్లిం సోదరులు నమాజ్ చేసినట్టుగానే, విజ్డమ్ లీగ్ అనేది జ్ఞానాన్ని ప్రతి క్షణం కూడా స్కూళ్లకు అతీతంగా, స్కూళ్ళు ఉన్నా లేకపోయినా, కరోనా వైరస్ వచ్చినా రాకపోయినా, తిండి దొరికినా దొరకకపోయినా, ఇల్లు ఉన్నా లేకపోయినా, జ్ఞానాన్ని గాలిలాగా నీళ్ళలాగా నిరంతరం సేవిస్తూనే ఉండాలి. అదే విజ్డమ్ లీగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే నువ్వు పేదవాణ్ణి, నాకు లేదు బాంచను, మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు బాంచను, మా ఇంకేం తినడానికి తిండి లేదు, హాస్పిటల్లో పడ్డారు, అందుకొరకు నేను చదవలేను అనే భావజాలము, అనే భాష, ఇవన్నీ ఉండవు విజ్డమ్ లీగ్లో. నువ్వు పాండవుల గుట్ట రేగొండ మండలం పాండవుల గుట్టలో పుట్టినా, మహదేవ్పూర్ మండలం లెంకల గడ్డలో పుట్టినా, ఏటూరు నాగారం దగ్గర తుపాకుల గూడెంలో పుట్టినా, ఇక్కడనే దేవన్నపేటలో పుట్టినా, మచ్చు పహాడ్లో పుట్టినా, ఎక్కడ పుట్టినా కూడా విజ్డమ్ అనేది, చదువు అనేది నీ జీవన విధానం కావాలి. అందుకొరకే విజ్డమ్ లీగ్. సో విజ్డమ్ లీగ్లో కేవలం ఆటల పోటీలు మాత్రమే ఉండవు. వారు ఒలింపియన్ అన్నారు. నేనేమంట, నేషనల్ కాదు ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఛాంపియన్ కావాలి. అంటే ఈ ఇళ్ళ నుంచే ఒక ఐజాక్ న్యూటన్ పుట్టాలి, ఈ ఇళ్ళ నుంచే ఒక ఆల్బర్ట్ ఐన్స్టీన్ పుట్టాలి, ఈ ఇళ్ళ నుంచే ఒక మేరీ క్యూరీ పుట్టాలి, ఈ ఇళ్ళ నుంచే మరొక సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, ఒక సివి రామన్, ఒక అబ్దుల్ కలాం పుట్టాలి. అంటే విజ్డమ్ లీగ్లో మీరు కంపల్సరీ పార్టిసిపేట్ చేయవలసిందే. విజ్డమ్ లీగ్ అనేది చాలా చాలా తక్కువ ఖర్చుతో కూడుకొని ఎక్కువగా లాభం వచ్చే సాధనం. మీరు స్పెల్ బీ కాంపిటీషన్ ఛాంపియన్ కావాలంటే మీకు ఉండాల్సింది అంతా కేవలం ఒక డిక్షనరీ మాత్రమే. ఆ పదము, దాని డెఫినేషన్, అది ఎక్కడ వాడతారన్న విషయం తెలిస్తే చాలు. స్పీడ్ మ్యాథ్ అనేది మీకు రావాలంటే మీరు ప్రతి క్షణం కూడా ఒక సినిమా తార మహేష్ బాబు, ప్రభాసు, బాహుబలి, లేకపోతే దగ్గుబాటి రాణా, జెనీలియా డిసౌజా, సాయి పల్లవి వాళ్ళ గురించి ఆలోచించకుండా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ క్యూబ్, ట్రిగనోమెట్రీ, ఓకే క్యాల్కులస్, వీటన్నిటి గురించి కంటిన్యూస్గా ఆలోచిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ గ్రెయిన్లో న్యూరల్ పాత్వేస్ అనేది ఫామ్ అయిపోయి జ్ఞానమే మీ జీవన విధానం అవుతుంది. దానికి గుడిసెలున్నా, గుడి ఉన్నా, పెద్ద పెద్ద బంగ్లాలున్నా, ఇట్ డజంట్ మ్యాటర్. రేపొద్దున స్కూళ్ళు బంద్ అయినా, నేను ఇప్పుడు కలిసిన ఊర్లో ఒక అమ్మాయి చెప్పినట్టుగా టీచర్లు ఉంటే మంచిది, లేకపోయినా కూడా నేను చదువు చెప్పుకుంటాననే అమ్మాయికి ఆత్మవిశ్వాసం ఉంది చూసినరా, అది మీకు విజ్డమ్ లీగ్ ద్వారా వస్తుంది. రేపు పంతులున్నా లేకపోయినా, కరోనా వచ్చినా రాకపోయినా, సో ఇది తెలుస్తుంది. పంతులు ఉంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ప్రపంచంలో ఎన్నెన్ని అవకాశాలు ఉన్నాయో పంతులు పంతులమ్మలు చూపిస్తారు.
వాళ్ళు చదువు చెప్పకపోయినా డైరెక్ట్ మీకు ఆ అవకాశాలు ఎక్కడ దానికి ఎట్లా పోవాలని ఆ బాట మీకు చూపిస్తారు. సో అలాంటి ఒక గొప్ప అవకాశం మీకు వస్తుంది. ఈరోజు మేము తెలంగాణ గురుకుల పాఠశాలల్లో కోడింగ్ స్కూల్ స్టార్ట్ చేసినాం. కోడింగ్ స్కూల్ అంటే ఏంటి అసలు? చాలామంది అడుగుతున్నారు మామూలు, కోడింగ్ అంటే ఏంటి? కోడింగ్ అంటే మిమ్మల్ని ఉన్న బలంగా దుగ్గొండి మండలం లక్ష్మీపురం నుంచి డైరెక్ట్గా నిన్ను తీసుకుపోయి కాలిఫోర్నియాలో బే ఏరియాలో పెడతారు. లాస్ ఏంజలస్లో లక్ష్మీపురం నుంచి లాస్ ఏంజలస్ కూసబెట్టేది కోడింగ్. అంటే ప్రతి విషయాన్ని కూడా విశ్లేషణాత్మకంగా ఆలోచించి దానికి సంబంధించిన ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ను ఓపికగా ఒక టీమ్గా ఏర్పడి తయారు చేయడమే కోడింగు, కాంప్యూటేషనల్ థింకింగు. అది కేవలం ధనవంతులకే వస్తుంది లాంగ్వేజ్, ఇప్పుడు పేదవాళ్ళకు కూడా రావాలనే మేము ఒక కోడింగ్ స్కూల్ దేశంలోనే మొట్టమొదటిసారిగా కోడింగ్ అకాడమీ పెట్టాం. సో అలాంటి గొప్ప గొప్ప ప్రయోగాలు చేస్తున్నాము. సో నా రిక్వెస్ట్ మీ అందరికీ ఏంటంటే, విజ్డమ్ లీగ్ ఓనర్గా ముందరికి వచ్చిన విజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఈ పేద జాతులు రాసుకునే ఈ చరిత్రలో మీ అందరి పేర్లు కూడా సువర్ణ అక్షరాలతో లిఖించబడతాయి. మీకు అందరికీ ఒక చాప్టర్ ఉంటుంది. ఒక 2050 సంవత్సరంలో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు గెట్ అప్డేట్స్.